కల్చర్ ఒక గది లాంటిది ట్రేడ్స్ అండ్ మహావృక్షం అయితే కల్చర్ ఫలాలు అవుతాయి డియర్ టీచర్స్ హియర్ గుడిలో విగ్రహాలు ఉంటాయి గదిలో విద్యార్థులు ఉంటారు మర్చిపోకండి దయచేసి గుడిలో విగ్రహాలు పూజ చేస్తూ భగవంతుని మనం చూస్తున్నా లేదా వరం ఇస్తున్నా చూస్తాం బడిలో విద్యార్థులు ఉన్నారు ఎంటీ పేపర్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క విద్యార్థి ఒక్క ఫ్యామిలీ రిప్రజెంట్ చేస్తున్నారు ఈ పిల్లలంతా కూడా చాలా నిరుపేద కుటుంబం పిల్లలు మిడిల్ క్లాస్ పిల్లలు లోవర్ క్లాస్ ఉన్నారు దయచేసి కాంటెక్స్చువలైజ్ యువర్ టెక్స్ట్ ఇన్ టీచింగ్ ది క్లాస్ రూమ్ స్వరం సర్వం స్వర్గం స్వరం సర్వం స్వర్గం అందుకే వెన్ టీచర్ ఇస్ వోకల్ ఇస్ స్ట్రాంగ్ యువర్ లోకల్ ఇస్ స్ట్రాంగ్ ఫోకల్ ఇస్ స్ట్రాంగ్ గ్లోబల్ ఇస్ స్ట్రాంగ్ అదృష్టం మంచి వాయిస్ అదృష్టం టీచర్లు చూశారంటే చాలా మంది టీచర్ లాస్ట్ లో ఇంక్లూడింగ్ కేశవ రెడ్డి అండ్ జేడి ప్రభాకర్ అండ్ ఇంకొక మేడం ఉంది జలిజబర్ ఎలిజబెత్ మంచి మాట్లాడతారు వెరీ గుడ్ యూఆర్ వెరీ ఫ్లూయెంట్ బట్ యాజ్ ఎ లాంగ్వేజ్ టీచర్ ఇఫ్ యూ ఆస్క్ మీ లాంగ్వేజ్ ఈజ్ ఎ బ్రెత్ టు మీ లిటరేచర్ బ్రెత్ టు మీ లిటరేచర్ శ్వాస లాంటిది నాకు బ్రెత్ లాంటిది లాంగ్వేజ్ బ్రెత్ అన్న పెడుతుంది టీచర్లకు మనవి అల్లరి చేసే పిల్లలే అసలు సిసలైన విద్యార్థులను గమనించండి ఎంత అల్లరి చేస్తే శ్రీకృష్ణుడు భగవాన్ అయినండి ఆయన పేరే వెన్నదొంగ కదా నల్లనయ్యే కదా నాటి చోయలి కదా కదా ఆయన పేరే దొంగనే మరి దొంగ లార్డ్ కృష్ణ కాలే అల్లరి చేస్తే పిల్లలు కళాశాలకి సమాజానికి పేరు తెస్తారు గుర్తుంచుకోండి అయితే అల్లరి చేస్తే పిల్లలు కూడా మేడం వినండి లాస్ట్ బెంచ్ కూర్చుంటారని మర్చిపోకండి లాస్ట్ బెంచ్ కూర్చుంటారు పిల్లలు ఫస్ట్ బెంచ్ మొత్తం కూడా సిన్సియర్ గుడ్ మార్నింగ్ మేడం ఐ కమింగ్ మేడం 100% మార్క్స్ ఫైన్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఫస్ట్ బెంచెస్ మిడిల్ బెంచెస్ యావరేజ్ మీడియాక్టర్ ఆంటర్ప్రీనియర్స్ కెమిస్ట్ డ్రగిస్ట్ అండ్ సైంటిస్ట్ అవుతారు లాస్ట్ బెంచ్ ముఖ్యంగా అబ్బాయిలు లాస్ట్ బెంచ్ అబ్బాయిలు డిగ్రీ 6 సంవత్సరాలు చదువుతాడు వాడు జిమ్ పోతాడు 6 ఫీట్లు ఓ బాహుబలి మహాబలి తయారై చివరికి దాదా అయి గుండా అయి ఎమ్మెల్యే అయి మినిస్టర్ అయితే ఫస్ట్ బెంచ్ వాడు గుడ్ మైండ్ ది లాస్ట్ బెంచ్ ఇది జరుగుతున్న ఎనర్జీ లెవెల్స్ ఇది జరుగుతున్న ఎనర్జీ లెవెల్స్ మాట్లాడుతున్నా కాకపోతే టీచర్స్ మీరేం చేస్తారంటే లాస్ట్ పిల్లల్ని ముందు కూర్చోబెట్టండి వాళ్ళకి బుద్ధుంటే వాళ్ళని చేయడం నెంబర్ వన్ లాస్ట్ పిల్లల్ని ముందు కూర్చోబెట్టండి రిషబ్ ద క్లాస్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఇస్ డిఫరెంట్ రిషబ్ ది క్లాస్ వాళ్ళ ముందు కూర్చోబెట్టండి వాళ్ళు సైలెంట్ కూర్చుంటారు రెండవది అటెండెన్స్ తీసుకున్నప్పుడు 60-80 నెంబర్ అనుకోండి ప్లీజ్ డు నాట్ స్టార్ట్ ఫ్రమ్ రూల్ నంబర్ 1 నువ్వు కూడా బాగుంటే వాళ్ళు ఏమనుకుంటాడు వాడు సేకరామనుకుంటాడు నాది 67 నంబర్ రా ఇంత మస్తు ఆడుకోవచ్చు మనం సార్ తీసుకుంటూనే ఉండాలి అనగా మీరేం చేయాలి సర్ప్రైజ్ అటెండెన్స్ తీసుకోండి 33-44 ఒక వార్నింగ్ ఇవ్వండి ఐ విల్ నాట్ రిపీట్ అటెండెన్స్ అలా టైపింగ్ మొత్తం అప్పుడు ఏం చేస్తారు మీరు 33-23-43 అలా టైపింగ్ మొత్తం ఎవరి మాట మాట్లాడు అందుకే నేను అంటున్నా కాంటెక్స్చువలైజ్ ఇంకో విషయం చెప్తున్నా అన్ని సబ్జెక్టు టీచర్స్ కంటే తెలుగు లాంగ్వేజ్ టీచర్ కంటే ఇంగ్లీష్ టీచర్ కి ప్రపంచమంతా చెప్పవచ్చు సర్వం చెప్పవచ్చు ఇంగ్లీష్ ఈజ్ యూనివర్సల్ ఇంగ్లీష్ టీచర్స్ ఆర్ యూనివర్సల్ ఇది అర్థం చేసుకో ఎంత చెప్పవచ్చు మనకు బాగా లేదు లెక్కలు కుదరు కంప్యూటర్ సి ప్లస్ ప్లస్ చెప్తారు వాళ్ళు మనం బీకామ్ లెక్ చెప్తాం ఏమండి కాబట్టి ఇంగ్లీష్ టీచర్ కి మంచి మార్కెట్ ఉన్నది మంచి మైలేజ్ ఉన్నది జీవించండి క్లాస్ రూమ్ లో దిగడంతోనే ఇల్లు మర్చిపోండి క్లాస్ బయటకు వెళ్ళగానే క్లాస్ మర్చిపోండి దయచేసి మీ బ్యాగ్ లో కాలేజీ సమస్యలు ఇంటికి తీసుకెళ్ళద్దని మనం చేస్తున్నాం టీచర్లకి ఏమండి రైట్ తర్వాత సో అప్రోప్రియసీ శశికుమార్ వర్డింగ్ లాంగ్వేజ్ టీచర్స్ ఆర్ టాలరబుల్ ఎవరు పర్ఫెక్ట్ కాదు ఉందనుకున్నాం నథింగ్ ఇస్ పర్ఫెక్ట్ నథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అండ్ నో వన్ ఇస్ పర్మనెంట్ ఎవ్రీథింగ్ ఇస్ టెంపరీ పర్మనెంట్
ఆర్ పర్మనెంట్లీ టెంపరేటరీ. పర్ఫెక్ట్లీ ఇంపర్ఫెక్ట్ ఆర్ ఇంపర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్. దట్స్ ఆల్. దట్స్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. కాబట్టి దయచేసి ఉదాహరణ మాత్రం ఎక్కడో పాత తీసుకురాకండి, క్లాస్ లో క్రియేట్ చేయండి. ప్లీజ్ డు నాట్ ఆంగ్లిసైజ్ ఇండియా, ట్రై టు ఇండియనైజ్ ఇంగ్లీష్. Try to Indianize English, not necessary to Anglicize India. మన మస్తు సాహిత్యం ఉన్నది అదొకటి. తర్వాత మీరు మాట్లాడే ఓరల్ ప్రజెంటేషన్ దయచేసి రెండు ముక్కలు వాడినా కానీ చాలా అందాలి. భరత్ అనే నేను బాగలేదు, నా పేరు భరత్ బయటకు రాను అంతే. భరత్ అనే నేనులో సార్ చెప్పినట్టుగా హజల్స్ అని ఉన్నది. ఐఎమ్ భరత్, ఐఎమ్ కేశవ రెడ్డి. ఎంత బాగుంది లేదు. కాబట్టి మీ మాటలో రెండు సెంటెన్స్ లో ఎదుటి వ్యక్తి తెలుస్తుంది నీకు సబ్జెక్ట్ ఉందా లేదా దమ్ముందని తెలిసిపోతుంది. చాలా ముఖ్యమైనది. మీరు ఎంత చెప్పారు కాదు, ఎలా చెప్పారు ఇది గుర్తుంచుకోండి. టీచర్ షుడ్ నాట్ టీచ్ ఎవ్రీథింగ్, కెనాట్ టీచ్ ఎవ్రీథింగ్. నాట్ నెసరీ. టీచర్ ప్రధానమైన ఇంకోటి అప్డేట్ చేసుకోండి. లెక్కలు రాసుకుంటా అంటే వెంటనే అమ్మాయి పడు సార్ ఇది ఆల్రెడీ నెట్ లో చూసాను సార్ అయిపోయింది. నెక్స్ట్ లెక్క రాసుకోండి ఇది కూడా ఎట్లా చూసా సార్. కాబట్టి టీచర్స్, అన్లెస్ అప్డేట్ యువర్ అకాడమిక్స్ యు ఆర్ టోటలీ అవుట్డేటెడ్. సో అప్డేట్ ఎవ్రీ టైం. ఎవరు చెప్పిన వినండి. కాబట్టి ఓరల్ ప్రజెంటేషన్ లో మెట్లు ఎక్కినట్టుగా ఉంటుంది, డాన్ చేసినట్టుగా ఉంటుంది, పాజింగ్ ఉండాలి. ఫస్ట్ ఫొనెటికాలిటీ సౌండ్, సెమాంటికాలిటీ సెన్స్, గ్రామాటికాలిటీ షేప్, గ్రాఫికాలిటీ స్పెల్, ఇంటిగల్ టోటల్. ఈ ఐదారు డొమైన్లు ఉంటాయి. మీ బాడీ లాంగ్వేజ్, బబుల్ లాంగ్వేజ్ మమేకం కావాలి, ఇది ట్రై చేయండి. పిల్లల్ని ఇంటరాక్ట్ చేయండి, నిద్రపోతారు. వామప్, సార్ చెప్తున్నాను వామప్ చేయండి. మోటివేషన్, డెమాన్స్ట్రేషన్, డిక్లరేషన్, మూడే ముక్కలు అంతే. మోటివేషన్, డెమాన్స్ట్రేషన్, డిక్లరేషన్. ఎథిక్స్ పోతున్నాయి, వాల్యూస్ పోతున్నాయి, వర్చ్యూస్ పోతుంది. కాబట్టి లాంగ్వేజ్ లిటరేచరే విలువలు చెప్తుంది. ఇంజనీరింగ్ సైన్స్ విలువలు ఎప్పుడు చెప్పదు. ఎట్లా చంపాలో చెప్తుంది కానీ ఎందుకు చంపదు, ఎందుకు చంపుతున్నారా చెప్పేది సాహిత్యమే, ఇంజనీరింగ్ చెప్పదు. కొన్ని కొన్ని వేల కాలం మీరు మా చెప్తున్నాను, మరింత బాగుంది. క్రైమ్ మెరుగు పెరుగుతున్నది. సాహితీ విలువలు బాగా పెరిగితే క్రైమ్ తగ్గుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది, న్యాయస్థానం తగ్గుతుంది, దవాఖాలు తగ్గుతాయి. ఇది మా లాంగ్వేజ్ టీచర్ యొక్క పవిత్రమైన ధర్మం. Language alone can reflect social media, not the science. అర్థం చేసుకోండి. మన మంచి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. చాలా మంది అన్ఫార్చునేట్ ఇంగ్లీష్ రెండు వేసాలు చాలా చాలా తప్పు మాట. ఇంగ్లీష్ సిలబస్ ని క్లాసెస్ ని లాస్ట్ పెడతారు సిలబస్ లో. కాదు, ఫస్ట్ ఉండాలి లాంగ్వేజ్. లాస్ట్ పెట్టమన్నే సాహిత్యం అడగంటి పోయింది, నేరం పెరిగిపోయింది. ఇది అర్థం చేసుకోవాలి. మేజర్మెంట్ అడగండి, మీకు ముందు పెట్టండి. ఎస్, please ask me doubts. Teachers, students alike, interaction, feel free, feel free. Manakundedi nalige nalu nalugu okati confusion aspashtata, daan nunchi bayata padte clarity spashtata, clarity nunchi vachedi reality vastavikata, reality vachedi truth satyam. ee naalugu dashalu untayi kabatti dhyaninchandi, bhavinchandi, anukarinchandi. Yes, adagandi pillalu. టీచర్స్ అడిగిన విషయం ఫీల్ షేర్, ఫీల్ ఫ్రీ. ఫ్రీ మైండ్ ఈజ్ ట్రూ మైండ్. బాగా చదవాలి టీచర్స్. హూ ఇస్ అ టీచర్? హూ ఇస్ అ టీచర్? ఏ టీచర్ ఈజ్ అ టీచర్ ఈజ్ అ టీచర్. టీచింగ్ లెర్నింగ్, లెర్నింగ్ టీచింగ్. ఏ లెర్నర్ ఈజ్ అ లెర్నర్ ఈజ్ అ లెర్నర్. లెర్నింగ్ ఎర్నింగ్, ఎర్నింగ్ లెర్నింగ్. ఇఫ్ అన్ ఇంటెన్సివ్ లిసనర్, ఇఫ్ అన్ ఇంటెన్సివ్ లిసనర్, యూర్ అన్ ఎక్స్టెన్సివ్ speaker. When you are intensive speaker, you are extensive practitioner. When you are intensive practitioner, you are extensive personality to the world. So it's that. So language is an adequate. Yes. Pillalu nunchi baaga nerchukunta. Anta freedom anukunnadi. English language universal. With English universal, we can teach, we can learn. Inkoti grahinchandi pillalu. అందరి టీచర్లో ఇంగ్లీష్ టీచర్ ని ఈజీ గుర్తుపడ, అవునా? ఎట్లా చెప్పండి? ఇక్కడ ఈజీలో ఐడెంటిఫై ఇంగ్లీష్ టీచర్ చెప్పండి. దాని ఏమంటాం? ఎటిక్వేట్ అంటాం. అనంటే ఎటిక్వేట్, గట్టి ఎటిక్వేట్.
అదే సభ్యత అంటాం. దాన్నే సభ్యత అంటాం. ఇఫ్ యు గో అబ్రాడ్, ఎంత మంది మీరు అబ్రాడ్ అనుకుంటున్నారు? అమెరికా, ఆస్ట్రేలియా, ఆల్రైట్ ఆల్రైట్. ఎటిక్వేట్ ఉంటుంది, కల్చర్ ఎటిక్వేట్ ఉంటుంది, సభ్యత అంటాం, నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎస్, ఇంగ్లీష్ టీచర్ ని ఈజీ గుర్తుపట్టచ్చు, లాంగ్వేజ్ బట్టి ఉంటుంది. ఇంకా ఇంకో మాట చెప్పండి, ఇంకా గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ టీచర్ ఎప్పుడు స్ట్రిక్ట్ ఉండడు ఒక ప్రొఫెసర్ తప్ప. జోక్ ఉండాలి, రెండు వైవిధ్యాలు ఉండాలి, రెండు పట్టాలు పక్క పక్కన ఉంటేనే ట్రాక్ నడుస్తుంది. సెల్ ఫోన్ వాడకండి పిల్లలు, ప్లీజ్ సెల్ ఫోన్ వాడకండి, తగ్గించండి తగ్గించండి తగ్గించండి. పడుకొని సెల్ ఫోన్ వాడద్దు, బండి నడిపి సెల్ ఫోన్ వాడద్దు, సెల్ ఫోన్ మొత్తం చెవిలో కూడా పెట్టద్దు, తప్పు. కంప్యూటర్ మొత్తం కాళ్ళ మీద పెట్టుకోవద్దు, కంప్యూటర్ వాడుతున్నప్పుడు కింద ప్యాన్ పెట్టాలి. ఆ రేడియేషన్ ఎఫెక్ట్ తోని రిప్రొడక్టివ్ సిస్టమ్ మొత్తం పాడైపోతుంది. ఇది ఎవరు చెప్పడు, యోగ మాస్టర్ చెప్తాడు. సెల్ ఫోన్ వాడడం వల్ల, కంప్యూటర్ బాగా వాడడం వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పీసీఓడి ప్రాబ్లం వస్తున్నది, పాలిసిస్టిక్ ఓవరి ప్రాబ్లం వస్తున్నది, గైనసిస్ వస్తున్నాయి. ఇది గ్రహించండి, సైకిల్ దెబ్బతింటుంది, సిస్టమ్ దెబ్బతింటుంది, కాబట్టి తగ్గించండి. ఎట్లా మాట్లాడాలనండి, హలో, మంచి మాట, హలో, హూ ఇస్ దిస్, హలో, హూ ఇస్ దిస్, వాట్స్ మ్యాటర్, బాయ్, అంతే చప్పలు కొట్టి, అంతే, ఎక్కువ మాట్లాడదు లేదు. బాగా నవ్వండి, మంచిగా మాట్లాడండి, పేరెంట్స్ అభిప్రాయాలు షేర్ చేసుకోండి, మాట్లాడండి బాగా, మనస్ఫూర్తి నవ్వండి, మనస్ఫూర్తి ఏడవండి. కానీ మీరు ఎవ్వరు ఏడవట్లే, మేము చిన్నప్పుడు మస్తుగా ఏడడం వల్ల గంటలు గంటలు వేస్తే మా గొంతు మొత్తం మూగుతూ ఉంది. ఇప్పుడు మొత్తం షటప్ షీ ట్రైడ్ షటప్ 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 టిక్ టాక్ వెళ్ళింది, మొత్తం టికింగ్ టికింగ్ టాకింగ్ పోయి. కాబట్టి ఈ పని చేయండి. అందుకే సెల్ ఫోన్ని 2-3 నిమిషాలు ఎక్కువ వాడకండి. షెడ్యూల్లో పెట్టుకుంటే హార్ట్ ప్రాబ్లం వస్తుంది, ప్యాంకేజ్లో పెట్టుకుంటే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, చేతిలో పెట్టుకుంటే నరాల ప్రాబ్లం వస్తుంది, బ్యాగ్లో పెట్టుకుంటే దొంగల ప్రాబ్లం ఉంది. మరి ఏం చేయాలా సార్? ఏం లేదు, సెల్ ఫోన్ని దండ పెట్టుకొని మెడకేసుకోవాలి. కొందరు పిల్లలు మాట్లాడతారు సెల్ ఫోన్ని, ఎట్లా పెడతాను ఓ చిన్న పసిపాపలకు ముద్రాడుతుంటారు. ఏముందండి సెల్ ఫోన్లో పనికిరాందని చెత్తపుల్ల పడేయండి. మీరు సెల్ ఫోన్ వాడుతుంటే మమ్మీ డాడీ మొత్తం బీపీ లేస్తుంది, డాడీకి హై బీపీ, మమ్మీకి లో బీపీ, వంటలు ఖరాబ్ అవుతాయి. మరిచిపోయి కూడా మీరు టీవీ సీరియల్ చూడద్దు. మరి చెప్తున్నాను, సీరియల్స్ వినండి, సీరియల్స్ నెవర్ సీరియల్, సీరియల్స్ నెవర్ సీరియల్. ఆ రుతురోగాలతో ఆ దొమ్మరిలోతు అవన్నీ ఏం వద్దు. అది కొంత రిపీట్ చేయండి, డోజ్ స్పీక్ మంచిగా రాలే, డోజ్ స్పీక్ సెల్ టు సెల్, డోజ్ స్పీక్ సెల్ టు సెల్, కెనాట్ స్పీక్ దిల్ టు దిల్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్లు కంటూ మెరకిల్స్ ఇన్ ద క్లాస్ మర్చిపోకండి, మంచి పొటెన్షియల్ ఉన్నది. ఆ ఇన్ఫినిట్యూడ్ని ఎంజాయ్ చేద్దాం. నన్ను అడిగితే నేను వదిలేసేసి, మా ఇంట్లో లారీ పుస్తకాలు ఉన్నాయి, మా ఇంట్లో కూడా దొంగరాడు, క్లియర్? బైబిల్ కానీ హోలీ గ్రంథాలని చదవండి, ఎనీథింగ్ రీడ్ ఇట్. ఓకే అండి, వెళ్దామా మరి, రైట్, గుడ్ లక్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.